వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. మొన్నటి వరకు ఉల్లిపాయలు టమాటా రేట్లు కొండకి కూర్చుంటే ఇప్పుడేమో వెల్లుల్లిపాయ ధరలు కూడా కొండెక్కుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత ఏడాది నవంబర్ నుంచి వరుసగా వెల్లుల్లిపాయ ధరలు అయితే నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. మరి ఇక సీజన్ రంజాన్ సీజన్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే పచ్చళ్ళ సీజన్ వస్తుందంటే ఇప్పటివరకు వెల్లుల్లిపాయ ధర ఎప్పుడు లేని రికార్డు స్థాయిలో ధర నమోదు కాబోతుందంటూ కూడా మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అసలు ఏంటి రీజన్స్, ఎందుకు వెల్లుల్లిపాయ ధరలు ఎందుకు బాగా పెరుగుతున్నాయి, ఇది మరింత పెరిగే అవకాశం ఉందా ఏంటో అసలు చూద్దాం. జనరల్గా 2023 నవంబర్ నుండి వర్షాభావ పరిస్థితులతో, అంటే ఇటు కర్ణాటక కావచ్చు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో అసలు పంట దిగుబడి తగ్గిన నేపథ్యంలోనే మనకి డిమాండ్ ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే జూలైలో పంట కూడా తడిసిపోవడంతో కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది. డిమాండ్ తగ్గ సరుకు మార్కెట్కి చేరని కారణంగానే మొత్తం ఈ రేట్లన్నీ పెరుగుతున్నట్లు రైతులు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇటు కూలి డబ్బులు పెరగడం కావచ్చు, గిట్టుబాటు కావటం లేదని పంట తగ్గించడంతో మొత్తం ఇప్పుడు మార్కెట్కు ఉన్న డిమాండ్కి సంబంధించి రేట్లు పెరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇంకొక కొన్ని ఏం చెప్తున్నారంటే, మొత్తం దేశాన్ని మొత్తం కూడా మహారాష్ట్రకి సంబంధించి 40% వెల్లుల్లి పంట అక్కడి నుంచే వస్తుంది. అక్కడే పంట లేనప్పుడు మరి ఖచ్చితంగా కొరత ఉంటుందే, ఆ కొరతకి తగ్గట్టే రేట్లు అమాంతం పెరుగుతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకొక వర్గాల్లో అయితే కాస్త డ్రై స్టాక్ అంతా కూడా వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు, అందుకే మార్కెట్కి వెల్లుల్లి చేరట్లేదు. వెల్లుల్లిపాయలు రేట్లు పెరిగిపోయినాయండి. ఇది వరకు అయితే 100 ఉండేవి, ఇప్పుడేమో 400 అయిపోయింది. సామాన్యులం కొనుక్కోలేకపోతున్నాము. అన్ని రేట్లు అన్నీ పెరిగిపోయాయి. ఈ ప్రభుత్వం ఏమైనా రేట్లు తగ్గితే బాగుంటుంది. అవునండి, ఇలా 450 అయితే ఇంకేం వాడతామండి. ఇంకా 450 అయితే వెల్లుల్లిపాయలు ఇంత రేట్లు అయితే కొనుక్కోలేకపోతున్నాం. ఇప్పుడు మేము రేట్ అడిగి మామూలుగానే వెళ్ళిపోయాం లోనకి కొనుక్కోలేక, అంతంత రేట్లు అయితే కొనలేం కదా సార్. వెల్లుల్లిపాయ రేటు ఇంతకుముందు బాగా తక్కువ ఉండదండి, ఇప్పుడు బాగా రేట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు వెల్లుల్లిపాయ ఇష్టలేని ఏది వాడలేం, బిర్యానీ కానీ కర్రీ కానీ ఏదైనా. సామాన్యులు ఇలాంటి వెల్లుల్లిపాయలు తినాలంటే ఇలా చాలా విధానం కష్టం. కొంచెం దీని ఎంత రేట్ తగ్గి బాగుంటే బాగుంటుంది, మేము మరందరూ కొనుక్కోగలుగుతాం అండి. వాడతాం ఎక్కువగా అల్లం వేసుకుని చికెన్ కానీ బిర్యానీ కానీ. అల్లం పెట్టలేదు ఈ రోజు, ఇది లేదు ఇవ్వకపోతే కూడా అల్లం పెట్టేది కామన్ అవుతుంది. వెల్లుల్లిపాయలు ఏం తింటా కూడా ఆయుర్వేదంలో కూడా ఇదే వాడకం ఎక్కువ, కొంత రేట్ ఎక్కువ ఉంటారు. తగ్గుమొహం పెడితే బాగుంటుంది. అక్కడే 100-380 పడుతుందండి. నేను 400 అమ్ముతున్నా, 20 ఉన్నది. అలా రోజు రోజు రారిపోతుంది, మన డబ్బులు రావట్లేదు, చాలా బాధపడిపోతుంది. అలాగే అలాగ అమ్ముతుంది తప్పదు కాబట్టి. అలాగే మామూలుగా వస్తున్నారండి, రేటు ఎక్కువ అనుకుని అల్లిపోతుందండి. తప్పదు కదండి, ఎంత రేట్ అని తింటారు కదా, ఇంకా అలాగుండదండి రేట్లు. అలాగే రేట్లు బట్టి అలాగే కొంటున్నారు. అలాగే ఎందుకు పెరిగిందండి మనకు తెలియదండి, అది అక్కడ నుంచి వస్తుందండి. పేరు కాశీ విశ్వనాథ్ అండి. మేము 10 నుంచి బిజినెస్ లో ఉన్నామండి. మాది ఎస్వీజి మార్కెట్ లో షాపు. ప్రజెంట్ అయితే వెల్లుల్లిపాయలకు డిమాండ్ గా ఉందండి. 2 నుంచి పంట లేక రైతులు గిట్టుబాటు ధర లేక మానేశారండి. ఈ సంవత్సరం అసలు యాక్చువల్గా డిసెంబర్ ఎండింగ్ తోటి పాత పైప్ కంప్లీట్ అయిపోయాయండి. అవి మళ్ళీ కొత్త ప్రొడక్షన్ రాక కొద్ది లేట్ అవడంతో డిమాండ్గా ఉందండి. ఈ డిమాండ్ ఇంకొక 2 దాకా కొనసాగొచ్చని మన పేపర్లో కూడా వేశారండి, 2 దాకా ఉంటుందని. ఏప్రిల్ నుంచి మళ్ళీ తగ్గుముఖం పట్టచ్చు అని అందరూ రైతులు చెప్తున్న మద్దతు అయిందండి. ఇది అంటే గతంలో మహారాష్ట్రలో భారీ ఎత్తున పంట ఉండేది, మళ్ళీ రైతులు గిట్టుబాటు ధర మెయిన్ లేక మానేశారు. మెయింటెనెన్స్ అయితే ఎక్కువైపోయి, లేబర్ ఛార్జీలు ఎక్కువైపోయి కూడా వాళ్ళు పంటలు తగ్గించారండి. అందువల్ల వాళ్ళకి గిట్టుబాటు ధర ఉండాలి. మార్కెట్లు గతంలో 2 క్రితం అంతా 20 రూపాయలు 30 రూపాయలు అమ్మారండి. వాళ్ళకి రైతులకి ఏం వస్తుంది అండి, అది గిట్టుబాటు కనీసం లేబర్ ఛార్జ్ కూడా రాక వాళ్ళు పంటలు వేయడం మానేశారండి. మరి ఈ సంవత్సరం 2 ఆ డిమాండ్ అలా కంటిన్యూ జరుగుతున్నదో, ఈ సంవత్సరం బాగా పెరిగిందండి రేటు. అంటే నవంబర్ నుంచి రేట్లు పెరుగుతున్నాయి, నవంబర్ నుంచి కొద్దిగా పెరుగుతున్నాయి. నవంబర్ 200-250, ఇప్పుడు ఎంత ఉందండి? ఇప్పుడు 320 రూపాయల దాకా ఉందండి, 350 రూపాయల దాకా. ఓకే, నంబర్ 1 పై ఇంకా పెరిగే అవకాశం ఉంది. పెరిగింది ఇంకొక 2 దాకా ఇబ్బంది ఉండదు, 2 దాకా పెరుగుతుంది అండి. ఏప్రిల్ నుంచి తగ్గచ్చు అన్న
పైనుంచి పై హోల్సేల్ మార్కెట్లో చెప్పడం జరుగుతుందండి. అంటే కొంతమంది కుత్రంగానే స్టాక్ హోల్డ్ చేస్తారు. స్టాక్ చేయడానికి ఇది కొత్త పైలండి, ఇవి నిల్వ పెట్టుకోవడం పని చేయండి. అది ఫుల్ డ్రై క్వాలిటీ అయితే నిల్వ ఛాన్స్ ఉంటుందండి. ఈ కొత్త పైలు వచ్చిన వెంటనే ఇది అసలు రాక కూడా రాదండి. ఇవి దీని మీద డిమాండ్ చేసినా ఎవరైనా నష్టపోతారు, కానీ ఎవరు ఉండదండి. ఇది అసలు జనరల్గా రంజాన్ సీజన్ కావచ్చు లేకపోతే ఈ పచ్చల సీజన్ డిమాండ్ ఏ విధంగా ఉంటుంది మామూలుగా? డిమాండ్ పచ్చల సీజన్ డిమాండ్ ఉంటుందండి. రంజాన్ కన్నా పచ్చల సీజన్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందండి. పచ్చల సీజన్ నెల రోజులు రెండు మూడు నెలలు అవసరం ఉంటుంది కదండి. రంజాన్ అంటే ఆ నెల ఒక నెల ఉంటుంది. పచ్చలు అంటే మార్చి నుంచి సుమారు మే నెల దాకా పచ్చల సీజన్ వాడుతూ ఉంటారండి. దానివల్ల కొద్దిగా డిమాండ్గా ఉంటుందండి. ఈ వెల్లుల్లి స్టాక్ హోల్డింగ్ కూడా ధరల పెరుగుదలకి కారణంగా తెలుస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇంకా రానున్న రోజుల్లో అంటే పైనుంచి కూడా ఈ వెల్లుల్లి పంట వస్తే ఖచ్చితంగా మార్కెట్లో వెల్లుల్లి రేటు దిగుతుంది, లేకపోతే అంటే ఇప్పటివరకు 350 రూపాయలు ఉన్న నెంబర్ వన్ వెల్లుల్లి ఇంకాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా సామాన్యుడు నెత్తిన, ఎందుకంటే ఏ నాన్ వెజ్ వంటకంలో అయినా కావచ్చు, లేకపోతే ఈ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేస్తుంటారు, ఒక మసాలా కర్రీకి కావాలంటే ఖచ్చితంగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కంపల్సరీ అంటే కూడా చెప్తున్న పరిస్థితులు. మరింత రేటు పెరిగితే ఏంటి?